గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అక్షరము అనేటటువంటి వాడు నశించినటువంటి ముక్త పురుషుడు అని చెప్తారు. ఒక 7 విషయాలని తెలియచేశాడు కదా స్వామి. బ్రహ్మ అంటే అక్షరము అని, నశించినటువంటి ముక్త పురుషుడు అంటే ప్రకృతి సంసర్గము లేనివాడు, ఏ రచించేయి కాదు. అధ్యాత్మము అనేది జీవుని యొక్క స్వభావము, ఈ ప్రకృతిలో పడి అనుభవించేటటువంటి వాని యొక్క స్వభావము. కర్మ అని చెప్పొచ్చు దాన్ని, అంటే ఇతని పూర్వకర్మ. కర్మ అంటే మరొకటి చెప్తూ ఉంటాడు ఆయన. కర్మ అనేది చేసేటటువంటి పని, ఈ లోకంలో జీవులు చేసేటటువంటి పనులు, అవి కర్మ అంటారు. అది భూతము అనేటటువంటిది ప్రకృతి అన్నాడు. పురుషుడు అంటే జీవుడు ఈ శరీరములో కలిసి ఉన్నవాడిని అధిదైవతము అంటాడు. శరీరము విడిచిన వాడినేమో బ్రహ్మ అంటాడు. అలాగే అధియజ్ఞము నేనే అన్నాడు. అంటే అనుభవించేది మొత్తం అంతా కూడా నువ్వు, ఏది చేసినా సరే, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎక్కడ ఎవరి పేరుతో చేసినా అన్నీ నాకే చెందుతూ ఉంటాయి, నేనేను అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన్ని పొందే మార్గాన్ని చెప్పాడు. ప్రయాణ కాలంలో ఎలా అంటే ఈ జీవుడు శరీరం నుండి లేచిపోయేటప్పుడు ఎలా స్మరించవచ్చో చెప్పాడు. అంతేకాక నిరంతరము కూడా తననే స్మరించమని చెబుతూ ఉన్నాడు. ముముక్షువైనటువంటి వాడు చాలా రకాలు ఉంటారు కదా లోకంలో. ఇప్పుడు కర్మ అనేది ఈ సాంసారికులకు చెప్పింది, ఆ పనులు చేసుకుంటూనే ఉండవచ్చు. అలాగే ఆత్మదర్శనం చేసేవాళ్ళు దానిని చేయవచ్చు, అలా చెప్పాడు ఆయన. అన్నింటికంటే కూడా ప్రధానమైనది ఏమిటనంటే నన్ను నిరంతరము కూడా స్మరించుతూ ఉండటం అని చెప్తూ ఉన్నాడు. ఉన్న విషయాలను చెప్పి నీ ఇష్టం అంటున్నాడే కానీ ఆయన శాసించడం లేదు. ఉన్న విషయాలను చెప్పాడు, 7 రకాలుగా ఉంటుంది తెలుసుకోవలసినటువంటి ఈ జ్ఞానము అని చెప్పాడు. దానిలో మరి ముక్త పురుషుడు గొప్ప స్థానం అది. అతడిని ధ్యానించే వాళ్ళు కూడా ఉంటారు, ఆ ధ్యానము చేసుకోవచ్చున్నాడు. ఇక ఈ జీవులు బద్ధ జీవులు కర్మానుసారంగా వస్తూ ఉంటారు. వారి కర్మని స్వభావము అధ్యాత్మము అంటాడు దానిని. ఇక లోకంలో పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వారి వ్యాపారాలు వ్యవహారాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంటూ ఏ చెబుతూ ఉన్నారు కదా, మేదరి కుమ్మరి కమ్మరి ఈ వృత్తులన్నీ చేసుకునేటటువంటి వారిది కర్మ. చేసుకుంటూనే ఉండొచ్చు, అది కాదని ఆయన అనలేదు, చేయండి అనే అన్నాడు. ఆ తర్వాత ఈ దేహమునందు ఉండేటటువంటి పురుషుడు జీవుడు అతడు అధిదైవము అని చెప్పాడు. ఇది చాలా గొప్పవాడు సుమా, దేహంలో ఉన్నవాడు గొప్పవాడు దేహం కంటే. ఇక అధి యజ్ఞము నేనే అంటాడు. ఈ ప్రకృతి ఏమో నశించిపోయేది అని చెబుతాడు. చివరిలో ఇక ప్రయాణకాలంలో తనని ఎలా స్మరించాలో చెప్పాడు. అప్పుడే కాదయ్యా, ప్రయాణకాలం అనగానే ప్రయాణకాలం అనుకుంటారేమో అప్పటి వరకు, అప్పుడు చేసినా పర్వాలేదు కానీ అది ఆయన ఇచ్చాడు ఒక ఎగ్జంప్షను. యోగులైనటువంటి వారు అలా చేస్తూ ఉంటారు, చివరిలో ఆ యోగం చేత వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లోకంలో కూడా ఎప్పుడైనా మనకు అజామిలుడు కథ తెలుసు కదా, అతడు తన కొడుకునే పిలిచాడు. నారాయణ అనేది తన కొడుకును పిలిచాడు. అయినా సరే అతడికి ఆ యమభటుల నుంచి విడుదల కల్పించాడు, వెంటనే మోక్షానికి వెళ్ళిపోలా అజామిలుడు. ఆ తర్వాత అది అతనికి ఒక రకమైనటువంటి ఒక యోగికి ఒక దశ ఉన్నట్లుగా అతడికి కూడా ఒక స్వప్న దశ లాంటిది. అది స్వప్నము అంటే నిద్ర కాకుండా కళ కాకుండా ఉంటుంది అది. అట్లాంటి దశలో వారు కనపడతారు. ఇతడు పూర్తిగా మెలకువతో ఉంటే వాళ్ళు అసలు కనపడనే కనపడరు, వారి స్వరూపాలు కనపడవు. మరి ఇతడు పూర్తిగా నిద్రలోకి పోతే లేదు, స్వప్నము కళలోకి పోయినట్లయితే కొడుకు కనపడడు. బయట ఆడుకునే కొడుకు కనపడుతున్నాడు, అంటే ఆ మనస్సులో అటు భావాలు ఇటు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆ టైంలో జరిగింది అది, అతనికి అలా తెలియచేయాలని చేశాడు స్వామి సంకల్పం అది. ఆ విడుదల కలిగిన తర్వాత అతడు మరలా ఏమిటిది చాలా ఆశ్చర్యంగా ఉన్నది, ఇంతటి మహాపాతకుడిని నేను ఇలా పలికానా అనుకొని
ఆ స్వామి దయ అనుకొని హరిద్వారం వరకు వెళ్ళిపోతాడు. హిమాలయ గంగా తీరానికి వెళ్ళి అక్కడ కొంతమంది మహాత్ములని ఆశ్రయించి ఆ నారాయణ జపం చేసుకుంటూ మళ్ళీ చివరిలో ఆ దూతలే వస్తారు, ఆ విష్ణు దూతలను చూసి వారి వెంట మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇలా లోకానికి తెలియచేయటానికి చేసిన పని ఇది. ఇది ఒక మహాభాగవతం చేసినటువంటి ఒక పరిష్కారము. ఈ విషయాన్ని ఏమి బ్రహ్మసూత్రాలు కానీ అట్లా ఉపనిషత్తులు కానీ ఇలా భగవద్గీతలో డైరెక్ట్గా కానీ స్వామి ఇది చెప్పలేదు, భాగవతం చెప్పింది ఆ సంగతి. అందుకే భాగవతాన్ని ప్రస్థాన చతుష్టయములో కలుపుకొని దాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మసూత్రాలకి సాక్షాత్తుగా అది ఒక వ్యాఖ్యానము అంటారు. అది ఒకటి. ఇక్కడ స్వామి అలా యోగికి అని చెప్పాడు, అది ఇతరులకు కూడా వర్తించవచ్చు అని మనం తెచ్చుకుంటాం. కానీ భాగవతంలో అది డైరెక్ట్గా వచ్చినట్లుగా భావిస్తాం. ఇక ఇంకొకటి ఏం చెప్తూ ఉన్నాడంటే, అంతవరకే ఆగకండయ్యా, ఆగినట్లయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. దానికి కూడా చక్కగా ఒక కథ చెబుతారు. ఈ యజామిలుడు ఎలా అయితే మోక్షానికి వెళ్ళాడో ఆ పిల్లల పేర్లు పెట్టి పిలుచుకోమని పౌరాణికులు చెబుతూ ఉంటే ఒక ఆయన పెట్టాడట. పెద్ద కుమారుడు పుట్టే ఆడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. రెండవ కుమారుడికి కేశవ అని పెట్టాడు. మూడవ కొడుకు పుడితే వాసుదేవ అని పెట్టాడు. నాలుగవ కొడుకు పుడితే పరంధామయ్య అని పెట్టాడు. ఏదో ఒక పేరు తెలుసుకోవచ్చులే కొడుకు పేరు అని. అతనికి అంచకాలం రానే వచ్చింది. ఆ మంచంలో పడ్డాడు. కొడుకులు చుట్టూ చేరారు. చేరితే కేకేస్తున్నాడు, నారాయణ ఎక్కడున్నావురా అంటే ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు. కేశవ నేను ఇక్కడే ఉన్నాను. వాసుదేవ నేను కూడా నీ తల దగ్గరే ఉన్నాను నాన్న. పరంధామయ్య ఇదిగో నేను పక్కనే ఉన్నాను. ఒరే నలుగురు ఇక్కడే దస్తే నువ్వు చేను కోసి ఉందిరా, మరి అక్కడెవడున్నాడు రా అన్నాడట. పోయింది ప్రాణం. వీడు అక్కడ కూడా అలా పెట్టుకున్నా కూడా నువ్వు చేని దగ్గరకే పోయింది. అలాగే ఏదో అనుకుంటూ ఉంటారు, రకరకాలుగా తెలివితేటలు చూపించవచ్చు అనుకుంటూ ఉంటారు. అది భగవంతుని యొక్క దయ, కరుణ. అది కలిగితే కానీ రాదు ఎవరికైనా. అందుకని ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ముముక్షువైనటువంటి వాడు అనన్యచేతాహ సతతం యోమాం స్మరతి నిత్య సహ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున ఎల్లప్పుడూ కూడా నన్నే స్మరిస్తూ ఉంటే, ఇతరమైనటువంటి విషయములను విడిచి నన్నే స్మరిస్తూ ఉంటే అతడు నిత్యయుక్తుడు సుమా, నాతో కలిసే ఉంటాడు. అతడికి సులభము ఈ యొక్క మార్గము, సులభము నా యొక్క లోకం అతనికి సులభము. మరి పనులు చేస్తూనే ఇది ఎలా సాధ్యమండి అని అంటే, ఆ జనక చక్రవర్తిని దర్శించి రమ్మని సుఖమహర్షికి చెప్పాడు వ్యాసమహర్షి. ఆయన పుట్టగానే వెళ్ళిపోతూ ఉంటే, కేకలేసుకుంటూ ఉంటే ఆయన అసలు చెట్లలో నుంచి ప్రతిధ్వనులు వచ్చేటట్టు చేశాడు. ఓయ్ ఓయ్ అని పలుకుతూ ఉన్నాయట చెట్లు. ఆ ప్రతిధ్వనించేటట్లు చేస్తే, నాయనా నువ్వు నా కోసం కాకపోయినా ఒకసారి ఆ జనక చక్రవర్తిని దర్శించు అన్నాడట. అంటే వచ్చాడు మిథిలానగర ప్రాంతానికి. వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇంకా తెల్లవారలేదు, ఇంకా మసక ఉన్నది. తెల్లవారుజాము అయితే అక్కడ పడుకున్నాడట. ఎలా పడుకున్నాడు, ఒక దిండు ఇసుకని దిండు చేసుకుని వారలాగా పడుకున్నాడు. పడుకుంటే ఒక ముగ్గురు అక్క చెల్లెలు నీళ్లు తెచ్చుకోవడానికి వస్తున్నారట బావి దగ్గరికి. వస్తూ యోగి గొప్పవాడే కానీ, ఒక అమ్మాయి అందట, యోగి గొప్పవాడే కానీ ఏంటది సుఖాన్ని విడిచిపెట్టినట్లేదు, దిండు చేసుకున్నాడు అంటే. ఇంకొక అమ్మాయి అందట, సుఖాన్ని కాదు అభిమానం కూడా విడిచిపెట్టలేదు, బోర్లా పడుకున్నాడు అందట. సరే వాళ్ళు అలా వెళ్ళి నీళ్ళు తోడుకుని వస్తుంటే ఈ విన్నాడు, అది చెరిపేశాడు, అది వెళ్ళకిలా పడుకున్నాడు. ఇక మూడో అమ్మాయి అంటూ ఉందట, అక్కలారా మీరేదో రెండే అన్నాడు అన్నారు, అతనికి అహంకారం కూడా పోలేదే, మనం అన్నామని ఇదిగో ఇలా చేశాడు అని అన్నదట. అరే రే, జనక చక్రవర్తి దేశంలో నీళ్లు తెచ్చుకునేటటువంటి ముగ్గురు పిల్లలకి నేను చాలలేదు, నా జ్ఞానం ఏమిటని అనుకుంటూనే వెళ్ళిపోయాడు. అయినా సరే తండ్రి చెప్పిన మాట మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఆ ద్వారపాలకులతో చెప్పాడట, నేను వచ్చానని చెప్పండి అని.
నేను వచ్చానని చెప్పండి అని అంటే చెప్పడయ్యా పోయి నేను వచ్చాను అని చెప్పండి. జనకుడికి చెప్పారు. మరి ఇప్పుడు నేనే కానీ శరీరానికి పేర్లు లేవు కదా, ఆయన దృష్టిలో ఏటి శరీరానికి పేరు లేదు, కనుక ఎవరికి పెడతాడు పేరు? మరి అహం అనేటటువంటిది అహమాగత జీవుడు నేను వచ్చానని చెప్పమన్నాడు. ఆయన అప్పటి వరకు జీవుడని అనుకుంటున్నాడు, ప్రధానము జీవుడనే ఆయన భావము. అహమాగత నేను వచ్చానని చెప్పమన్నాడు. పోయి చెప్పారు అంటే ఆ రాజుగారు చెప్పాడు అట, నేను చచ్చిన తర్వాత రమ్మను అని. మళ్ళీ తిరిగి వచ్చి చెప్పారు, నేను చచ్చిన తర్వాత రమ్మంటున్నారు అండి అని. ఇదేమిటి, నేను వచ్చానని చెబితే నేను చచ్చిన తర్వాత ఏంటి, ఆయన చచ్చిన తర్వాత నేనెందుకు? అప్పుడు మళ్ళీ కాస్త ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఓహో నేను అన్నాను కదా, ఈ నేననేటటువంటిది అహం అనేది ఆత్మకి చెందినట్లుగా అహంకారానికి కూడా చెందుతుంది కదా, అది అహంకారం చచ్చిన తర్వాత రమ్మంటున్నాడా అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి. అసలు కాగల వెళ్ళిపోతే ఆయన లేచి ప్రత్యుత్థానం చేశాడు, నమస్కరించాడు. స్వామి దయచేయండి కూర్చోండి అన్నాడు, కూర్చోబెట్టాడు. రాజకార్యములు కదా, రకరకాలైనవి వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వెళ్ళాడు ఈయన, ఎక్కడెక్కడ విషయాలు, మంత్రులు, సేనాపతులు, దండనాథులు, ప్రకృతులు అనంటే తలారులు, దళారులు అందరూ కూడా ఆ విషయాలని చెబుతూ ఉన్నారు, అన్నీ వింటూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఏమిటి ఇంత లంపటతో ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళమంటాడు ఏమిటి నా తండ్రి అనుకుంటూ ఉన్నాడు. ఈ మనసులో తెలిసింది ఆయనకు కూడా. సరే అదే సమయంలో ఒక కేసు వచ్చింది. ఏమిటంటే జొన్న కంకులు దొంగతనం చేశాడు ఒకడు. మరి జొన్న కంకులు దొంగతనం చేశాడు అని తీసుకొచ్చారు. ఏమయ్యా ఎందుకు చేశావు అని అంటే ఆకలి అవుతుంది, ఆకలి అవుతున్నా అడగొచ్చు కదా, ఎవరో ఒకరు పెడతారు కదా, మరి లేకుండా తీసుకుంటే రేపు అందరూ ఇదే పని చేస్తారు, మరి ప్రభువుని నేనేం చేయాలి? నువ్వు ఆకలి కోసమే ఈ దొంగతనం చేశావు కనుక నీకు ఒక శిక్ష విధిస్తున్నా. ఏమిటంటే నీ నెత్తి మీద నిండుకుండ పెడతారు, కుండ నిండా నీళ్లు ఉంటాయి, నీ చుట్టూ నిన్ను నాలుగు వీధులు తిప్పుతారు, మా భటుడు వస్తాడు, ఒక చుక్క కూడా నీరు తొనకకూడదు, తొనికిందా నీ తల నరికేస్తాడు, కత్తి పట్టుకుని వస్తాడు. నీకు ఈ ఛాన్స్ ఇస్తున్నా అవకాశం, నువ్వు ఆకలి కోసం చేసావు కనుక మరి నిన్ను పూర్తిగా విడిచిపెట్టనూకూడదు, మరి పూర్తిగా దండించనూకూడదు, నీకు అవకాశం ఇస్తున్నా పొమ్మన్నాడు. సరే నిండుకుండా పెట్టారు గణితిని, భటుడు కత్తి పట్టుకున్నాడు పదా అన్నాడు. ఈ బయటకు వచ్చిన తర్వాత అతని వెంట ఇక మొత్తం వస్తున్నారు జనమంతా, ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా అందరూ కూడా చూస్తున్నారు, వింతగా విచిత్రంగా ఉంది, చిందులు వేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు. నాలుగు వీధులు తిరిగారు, ప్రధాన వీధులు నాలుగు తిరిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతన్ని అక్కడ లోపలికి తీసుకొచ్చారు. ఏమయ్యా కూడా ఒక్క నీరు కూడా ఒక్క చుక్క కూడా తొనకలేదు అని చెప్పాడు భటుడు. ఎవరెవరు వచ్చారు నీ వెంట? ఎవరు రాలేదు స్వామి, నేను మీ భటుడే. మరి అనుకున్న వాళ్ళు అతనికి తెలియదు, ఎందుకని అక్కడ లగ్నం చేశాడు మనస్సు, కుండలో లగ్నం చేశాడు, నీరు తొనికితే శిరచ్ఛేదమే అక్కడే ఉంది, తెలియదు. మరి ఇలాంటివి సాధ్యమా అని మనకు అనిపించవచ్చు, ఏంటి ఇట్లా ఉంటాడా అని. అదిగో ఆ స్థితికి వెళ్తే, అదిగో ఆ భయం అప్పుడు కలిగితే అప్పుడు తెలుస్తుంటుంది. ఇంకా ఉదాహరణలు చెబుతా మీకు. చాలామంది రాళ్ళు పగలగొడతారు చేతులతో, పైన ఎక్కించుకుంటారు, కార్లు ఎక్కించుకుంటారు, పైన తిరగల కళ్ళు పెట్టి పగలగొట్టించుకుంటారు. ఎలా చేస్తున్నారు వీళ్ళు? అదేమన్నా ఏమిటి అసలు, అది మంత్రమా మాయా మచ్చుపడి ఏమీ కాదు, శరీరంలో ఉన్న శక్తి కేంద్రీకరించేటటువంటిది అభ్యాసం చేస్తారు. అక్కడికి శక్తి కేంద్రీకరిస్తే ఏమీ చే కాదు అక్కడ. ఇలాంటి విద్యలన్నీ భారతదేశంలో ఉన్నాయి. చనిపోయి చాణుక్యుడు చనిపోయినట్లుగా వాళ్ళు సోక్రటీస్ వాడిని పట్టుకురమ్మని పంపించినప్పుడు లంబిక యోగమో ఏదో ప్రాణ నిరోధమో ఏదో చేశాడంటారు. చనిపోయినట్టు అయిపోయింది, అతన్ని పెట్టెలో పెట్టి భూమిలో పాతి పెట్టినా కూడా అతడు బ్రతికే ఉన్నాడు ఆ తర్వాత. ఇలాంటివన్నీ కూడా యథార్థ ఘటనలు ఉంటే కొన్ని మోసాలు ఉంటాయి. శివలింగాలు మింగి తీసేవాళ్ళు అవి ముందే మింగుతారు. ఇలాంటివన్నీ కపటాలు మోసాలు జనాన్ని మోసం చేయటానికి. ఇవి చూసి నిజమనుకోకండి, అందుకని అసలు అబద్ధము అనుకోకండి. ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటివే కనుక అప్పుడు సుఖమహర్షి ఈ జనకుడు ఇన్ని
తనకి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యందు మనస్సు లయించి ఉన్నది అన్నమాట, ఆత్మజ్ఞానం ఉన్నది అన్నమాట అని అనుకున్నాడు. సరే ఆత్మే అనుకున్నాడు. తర్వాత ఆ శ్రీకృష్ణస్వామి శ్లోకం ఒకసారి చెప్పుకున్నాం కదా, బృందారణ్యే స్వపద రమణం ప్రావిశద్ గీత కీర్తి అంటూ మహాభాగవతంలో ఆ శ్రీకృష్ణస్వామిలా గోపబాలులతో గోపకన్యలతో అడుగుపెట్టాడు అని చెప్పేటప్పటికీ ఆ శ్లోకాన్ని విని ఎట్లాంటి శ్లోకాలు ఉన్నాయంటే 18,000 ఉన్నాయంటే పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు పరమాత్మని ధారణ చేశాడు ఆయన. ఆత్మ అంటే నిరాలంబం, నిర్గుణం, నిష్క్రియం, ఏమున్నది దాంట్లో? జ్ఞానము అని అంటే ఏం తెలుస్తుంటుంది? మరి చాలామంది ఆత్మోపస్సకులు ఉన్నారు, మరి వారి ఏంటో వారి ఆనందం వారిది కాదని ఎవరో అనం, భగవానుడు కూడా చాలా గొప్పది అని చెప్పాడు. కనుక నిరంతరము పనులు చేస్తూ ఉన్నా కూడా నన్నే స్మరిస్తూ ఉంటారయ్యా, వారికి నేను సులభముగా లభిస్తాను సుమా. మాముపేచ్చ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమంగతాః. నన్ను పొందినట్లయితే, అలా నా లోకానికి చేరినట్లయితే అతడికి ఇది ఈ పునర్జన్మ అనేది దుఃఖాలయం అంటే దుఃఖములకు నిలయమండి, ఇది దుఃఖాలయము అంటూ ఉన్నాడు ఆయన. ఈ లోకము ఒకసారి గమనించండి, ఏదో మొత్తం ఇదే సుఖం అనుకుని రకరకాలుగా ఎవరికి వారే మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ ఉన్నారు. ఇది దుఃఖములకు ఆలయమట. ఇప్పుడు సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం కదా, దేవాలయం అంటే దేవుడు ఉండే చోటు, అలాగే అన్నపూర్ణాలయం అని పెడతారు అంటే అన్నం పెట్టే చోటు, ఇలా కమలాలయము అని పెడతారు అంటే కమలా లక్ష్మీదేవి ఉండే చోటు, ఇలా వారు వారు పేర్లు పెట్టుకుంటారు. అలా ఈ లోకం మొత్తానికి ఆయన ఏం చెప్పాడంటే ఇది దుఃఖాలయము అన్నాడు. దీనికి ఒక పేరు పెట్టాడు ఆయన, ఇది అశాశ్వతము. కనుక ఇక దీనిని మరలా పొందరు సుమా, పునర్జన్మను పొందరు, ఈ లోకానికి రారు. వారు పరమ గతిని పొందుతారు, నా స్థానానికే వస్తారు. ఆ బ్రహ్మ భువనాల్లో కాహ పునరావర్తినోర్జున మాముపేచ్చతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మరి ఈ లోకాలలో చాలామంది చేస్తూ ఉంటారు కదా ఉపాసనలు, చతుర్ముఖ బ్రహ్మలోకము గొప్పది, దీంట్లో అక్కడ మొదలుకొని మిగిలినటువంటి లోకములన్నీ కూడా పునరావర్తిన మరల తిరిగి రావాల్సిందే ఎంతకాలానికైనా సరే. చతుర్ముఖ బ్రహ్మ కూడా మరలా ఈ పూర్తిగా అతని జీవితం అంతా అయిపోయిన తర్వాత అతడు కూడా మరలా పుట్టవలసిన వాడే, ఎక్కడో ఒక చోట కర్మానుసారంగా నన్ను పొందితే లేదయ్యా. అందుకే ఆ బ్రహ్మ బాధపడుతూ ఉంటాడట, మోక్షానికి వెళ్ళే వాళ్ళందరూ అటు నుంచే పోతూ ఉంటే నాకు ఆ దశ లేదు కదా అని బాధపడుతూ ఉంటాడు అని చెబుతుంటారు. మరి ఇది ఎలాగో జరుగుతూ ఉన్నది అని అంటే దీనికి ఒక నియమాన్ని చెప్పాడు ఆయన. సహస్ర యుగ పర్యంతం అహరియద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాహ. ఇక్కడ ఒక 1,000 మహాయుగములు గడిచినట్లయితే అది బ్రహ్మదేవుడికి ఒక పగలయ్యా, అలాగే 1,000 మహాయుగములు ఒక రాత్రి. ఇప్పుడు మనకే ఉంది కదా రాత్రి పగలు, అంటే సూర్యుడు అలా తూర్పున కనిపించి పడమరకు అస్తమించడం అయితే అది ఒక పగలు మనకి, మరలా ఇలా తిరిగి వచ్చి ఆ ఉదయించే వరకు అది రాత్రి. ఇలాంటిది ఒక రోజు, ఇలాంటి రోజులు ఒక 30 అయితే చాలా లెక్కలు ఉన్నాయనుకోండి, ఒక నెల, 12, ఒక సంవత్సరము, ఇలాంటి మనుష్య సంవత్సరములు 43,20,000 అయితే ఒక మహాయుగము. ఈ మధ్యలో ఈ పేర్లు పెట్టినటువంటిది శ్రీకృష్ణస్వామి అయితే పెట్టలేదు, పురాణాలు పెట్టుకున్నాయి, కృత, త్రేత, ద్వాపర, కలి అంటూ. సరే అవి కూడా ఉంటే ఉండొచ్చు, వాటిని పక్కన పెట్టేద్దాం. అసలు రకరకాలుగా వాటిల్లో సరైనటువంటి నిర్వచనాలు కాదు అవి, వాటిని పక్కన తోసేద్దాం. ఆయన చెప్పినటువంటిది ఒక యుగము 43,20,000 సంవత్సరాలు, ఆ పక్కన ఒక 30 పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ అంత రాత్రి, ఇది ఒక రోజు, ఇలాంటి రోజులు 30, అతనికి ఒక నెల, అలాంటి నెలలు 12, ఒక సంవత్సరం, అలాంటి సంవత్సరములు 100 పూర్తిగా ఉండాల్సిందే, అది తీసేసేదేం లేదు, మధ్యలో పోయేది కాదు. అందుకే దినదిన గండము 100 ఆయుస్సు అంటుంటారు ఒక సామెత. బ్రహ్మకి ప్రతిరోజు అది ప్రాకృత ప్రళయం అంటారు, ప్రతిరోజు ప్రళయమే, అలాగే 100 ఆయువే,
ఇలా తెలుసుకోమని చెప్పాడు. ఈ లోకంలో ఇప్పుడు మనం ఉండే లోకాన్ని బట్టి మనకు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇక తర్వాత గ్రహాలు ఉన్నాయి చాలా, వాటన్నింటికీ లెక్కలు ఉన్నాయి, కావాలంటే తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ భూమికి ఆ బృహస్పతి గ్రహానికి అతడికి ఒక నెల అయితే మనకు ఒక సంవత్సరం, అదే పుష్కరము అంటుంటారు మనకి. అతడికి 12 నెలలు అయితే మనకి ఇక్కడ 12 సంవత్సరాలు. అలా ఇప్పుడు యురేనస్, నెఫ్ట్యూన్, ప్లూటో అంటూ కనిపెట్టేశారు కదా, వీటికి పేర్లు పెట్టారు ఇంద్ర, యమ, వరుణ అంటూ. ఆ యమ అనేటటువంటిది ప్లూటో గ్రహం. అక్కడ ఒక బిడ్డను ఉంచారనుకోండి, ఉదాహరణకి ఈ భూమి మీద ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఈ భూమి మీద ఉన్నవాడికి 235 సంవత్సరాలు అయితే అక్కడికి 1 సంవత్సరం అవుతుందట, 1 సంవత్సరమే అక్కడికి. ఈ లెక్కలు ఇవన్నీ గ్రహాల్లో ఇలా ఉన్నాయి. ఇంకా తెలుసుకునే వాళ్ళు తెలుసుకోండి, సైంటిస్టులు చెప్తున్నారు, ఇలా గణికులు చెప్తూ ఉన్నారు. మన లెక్క ఇది, ఈ భూమికి ఈ లెక్క ఇది ఆయన చెప్పింది. ఇక ఆయన ఇంకా ఏం చెప్తూ ఉన్నారనంటే, ఇదంతా ఎందుకోసం అంటే మన ఆయువు ఎంతో ఎంత అల్పమో తెలుసుకోవటానికి చెప్తూ ఉన్నారు. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహరాగమే, రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. ఇది ఈ బ్రహ్మదేవుని యొక్క పగలులో మరలు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అండి? అవ్యక్తము నుంచి. అది వ్యక్తం కాదు, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో అది తెలియదు. అలాగే రాత్రి వచ్చేటప్పటికి మళ్ళీ దాంట్లోకే ఇవి లయమవుతూ ఉంటాయి, అవ్యక్తంలోకి లయమవుతూ ఉంటాయి. ఇలా భూతగ్రామ స ఏ వాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే అవశ్య పార్థ ప్రభవతి అహరాగమే. ఈ భూతములు అంటే భూమి, గాలి, నీరు, నిప్పి ఇలాంటివన్నీ కూడా అలా వెళుతూ ఉంటాయి, ఇలా వస్తూ ఉంటాయి. అలా లోపలికి పోవటము అనేది అణుస్వరూపములు చెందటము, అదే ప్రళయము. అలాగే బయటికి రావటమే సృష్టి. మరి ఇక్కడ సుబాల అనే ఒక ఉపనిషత్తు చెప్పింది, స్వామి చెప్పలేదు కానీ అవ్యక్తమని చెప్పారు ఆయన. అంటే పరమాత్మలో లీనమైపోతూ ఉంటుంది ఈ అణువులన్నీ కూడా, ఒక ఏకదేశము, ఒక రోమకోపంలోకి పోతూ ఉంటాయి అంటారు కోట్ల బ్రహ్మాండాలు. ఇది ఊహతో తెలియాల్సిందే తప్ప, అది పరమాత్మ ఏకవేద్యము అని చెప్పారు శృతప్రకాశకాచార్యులు అనే ఆయన సుబాల ఉపనిషత్తుకి వ్యాఖ్యానం రాస్తూ. అక్కడ వాడిన పదాలు అవ్యక్తము, అక్షరము, తమస్సు అంటూ మనకేం తెలియదయ్యా, అది ఆయనకే తెలుసు అన్నారు. ఆయన ఏదో పేర్లలో మనం చెప్పుకుంటూ ఉన్నామన్నారు. అలాగే ఇలాంటి పేర్లే చెబుతూ ఉంటారు, ఇంత మాత్రం చేత తెలిసిపోయిని అని అనుకోని అవసరం లేదు. అది భగవాను యొక్క మహిమ, అసలు తెలియదు అనుకో అవసరం లేదు, భగవానుడి మహిమని తెలుసుకోండి చాలు. అక్కడ పోతూ ఉన్నాయి పరతస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన యహ స సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి. మరి ఇలా రాకపోక కలిగినటువంటి ఈ అణువులు, భూమి, గాలి, నీరు, నిప్పులాగానే జీవాణువులు ఉన్నాయ్యా, అవి అవ్యక్తము కంటే అవ్యక్తమైనటువంటివి. అంటే అవ్యక్తమైనటువంటిది ఒక ప్రకృతి సూక్ష్మరూపం అయితే దానికంటే ఇంకా సూక్ష్మరూపమట ఈ జీవుడు. అతడు కూడా సనాతనుడే సుమా, చాలా కాలం నుంచి అంటే ఇది ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా అన్నీ ఉన్నవే, మార్పులు చెందుతూ ఇలాగే ఉంటాయి, మార్పులు చెందుతూ ఉంటాయి. మార్పు చెందకుండా అతడు ఉంటాడు. అతడి యొక్క జ్ఞానమునకే సంకోచము, వికాసము, అదే వాడికి కర్మ. అంటే ఇలా జరుగుతూ ఉంటాయి సుమా. అతడు ఈ మొత్తానికంటే కూడా అతడు సనాతనుడు, గొప్పవాడు, పరుడు అని కూడా చెప్పాడు. అందుకే ఆత్మోపాసకులు అతడిని ధ్యానిస్తూ ఉంటారు కొందరు. ఇక అవ్యక్తో అక్షర ఇచ్చుక్త తమాహు పరమాంగతిం ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. అతడు కూడా నా లోకాన్నే చెందుతాడయ్యో అర్జున, అతడు కూడా నాకు సంబంధించిన వాడే, అతడేదో వేరే అనుకునేరు, అసలు నాకంటే వేరు లేనే లేదు, అతడు కూడా నా దగ్గరకే వస్తాడు అని చెప్పాడు ఆయన. ఇంకా పురుష సపర పార్థ భక్త్యా లభ్యస్తు అనన్యయ యస్య అంతస్థాని భూతాని ఏను సర్వమిదం తతం. అసలు మరొకటి చెబుతూ ఉన్న విషయాలు చెబుతూ ఉన్నాడు ఆయన. ఎందరో యోగులు ఉన్నారండి, చాలామంది ఆత్మోపాసకులు ఉన్నారు. అయితే అక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, ఈ ఆత్మ అంటే పరమాత్మే అంటారు అసలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ భావంలో వేరే ఏం లేదు. ఇప్పుడు మనము మనస్సుతో సహా ఈ ఇంద్రియములన్నీ కూడా నశించిపోతాయని చెప్తూ ఉన్నాం. 24 యొక్క
ప్రకృతి తత్వములన్నీ విరజానదిలో మనం స్నానం చేస్తే మొత్తం గళ్ళును రాలిపోతాయి అంటూ ఉన్నారు. అలా ఆత్మ కూడా పరమాత్మ యందు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది, పరమాత్మే మిగులుతాడు అంటారు వాళ్ళు. సరే, వాళ్ళ భావం అది, వాళ్ళు కూడా పరమాత్మనే చేరుతారు. మళ్ళీ అక్కడ ఏది వేరుగా ఉండటాలు ఇలాంటివి ఏమి ఉండవు, అక్కడ ఏది ఉంటుందో అదే ఉంటుంది, అందరికీ అదే. కనుక అలా వారు పొందుతారు. అసలు అంత ఎందుకు నీకు, నీవు నన్ను భక్తి చేత అనన్యమైనటువంటి భక్తి, ఈ భక్తి ఎలా ఉండాలంటే అనన్యమైనటువంటి భక్తి అట, ఈ భక్తితో నన్ను పొందవయ్యా. నన్ను పొందినట్లయితే నేను ఎటువంటి వాడిని అంటే మొత్తము నేనే, నా అంతములో నా అంతస్తము అంటే నా లోపలే ఉంటాయి ఇవన్నీ. ఇలా బయటికి వచ్చినప్పుడు నేను కూడా పైన ఆచ్ఛాదించి ఉంటా వీటన్నింటినీ. లేదు, లోపల నేనే ఉంటాను, పైన కూడా నేనే ఉంటా. మళ్ళీ పైన నేను లేకపోతే అవ్యాప్తి దోషం వస్తుంది. అంటే అది పరమాత్మ జ్ఞానం, అది మనకు అర్థం కాదు అని చెబుతూ ఉన్నాడు. లోపల నేనే ఉంటాను, ఆ బయట కూడా మొత్తం నేనే ఉంటాను అంటాడు. దానికి ఉదాహరణ ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది, బృహదారణ్యకం అనేది. యథా సైంధవ ఘనః, ఒక ఉప్పుగడ్డ, దానిని మీరు ఎక్కడ చూసినా ఉప్పే, పైన మొత్తం చుట్టూ ఉప్పే, దాన్ని పగలగొట్టి లోపల నాసినా ఉప్పే, ఏది చేసినా ఉప్పే. అది ఉప్పాయి అనుకో పప్పాయి అనుకో అన్నట్లుగా అంతా ఉప్పే అది. అదిగో అలాగే మొత్తం పరమాత్మే. అది ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ ఉప్పుని ఉదాహరణగా చూపిస్తే మనకేదో కంటికి కనపడుతుంటుంది, నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తూ ఉంటుంది. ఇది గ్రహించు, ఆ పరమాత్మ అనేది నీకు ఇలా ఉంటాడనేది గ్రహించు, కానీ నీకు ఉప్పు నాకినట్టుగా కుదరదు. మరి రుచి అంటావా, పరమాత్మకు కూడా రుచి ఉందండి. ఆ పరమాత్మ నామము రుచి ఉన్నదట. మరి చాలామంది చెప్పారు కదా, శ్రీరామ నీ నామము ఏమి రుచిరా అన్నాడు రామదాసు గారు. ఉప్పుతో పడేశారు రొట్టెలు, చూశారు కదా సినిమా. వాడు చస్తాడు అని వాడు ఇక్కి అంటుంటాడు, కానీ ఆహా ఏమి రుచి అని చెప్పి ఆయన ఎంత ఆనందంగా పాడారండి. వాళ్ళు చూస్తే నిజంగా తన్మయత్వం చెందిపోతాం. అసలు ఆ రామదాసు పాత్రలో నాగార్జున కంటే ఆ అలీ ఒకడు మరొకడు ఇంకొకడు ఉన్నాడే, వాళ్ళు వెళ్ళి ఆ తానీషా దగ్గర పాడతారా, ఎంత ఆనందం అసలు అది. ఏది వాళ్ళు ఏయో మీటుతూ ఉంటారు ఆ వాద్యములు, అబ్బో అసలు అద్భుతం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. మరి అంతటి రుచి ఆ నామం తెలుస్తూ ఉంటుంది, మరి నాలుకకి తెలుస్తూ ఉంటుంది. ఏదో ఉప్పులాగా తెలియదని అనుకోవద్దండి, తెలుస్తూనే ఉంటుంది. ఏది ఎప్పుడంటే పరమ భక్తులైతే తెలుస్తూ ఉంటుంది, అనన్య భక్తులైతే తెలుస్తూ ఉంటుంది. అలా ఎందరో ఎన్ని చెప్పారు, పచ్చి కొబ్బరి బెల్లము ఎచ్చుగా దంచినట్లుండును అంటాడు ఆయన. కాసుల పురుషోత్తమ కవి వేణుగోపాల శతకంలో అన్నాడు ఆయన, హంసలదేవి వేణుగోపాల శతకం. అలాగే శ్రీకాకుళ ఆంధ్రనాయక శతకం, ఆ భక్తే భక్తి చూడండి. పచ్చి కొబ్బరి బెల్లము దంచి తిన్నట్లుంటుందయ్యా అంటాడు. అలాగే ద్రాక్ష పళ్ళు తిన్నట్టు ఉంటుంది అంటాడు. అలాగే ఇప్పుడు ఎన్ని రసగుల్లాలు తిన్నట్టు ఉంటుంది, ఎన్ని పదార్థాలు లేవండి అంటూ ఎన్నో ఘటోత్కజుడు ఆరగించినటువంటి పదార్థాలు ప్రపంచంలో. మరి జగన్నాథ పండితురాయలు కూడా అన్నాడు కదా, తన జీవుడిని సంబోధించి అంటాడు. ఇప్పుడు ఇక్కడ మనస్సును సంబోధించి మనం చెప్పుకుంటే ఉంటూ ఇంకొక అడుగు ముందేశాడు, ఓ జీవుడా అన్నాడు ఆయన. ఓ జీవుడిని సంబోధించి ఏమడిగాడు ఆయన, జీవుడా మృద్వీక రసిత సిత సమసిత స్ఫీతం నిపీతం పయ స్వర్యాతేన సుధాప్యధాయి కథిత రంబాధర ఖండిత సత్యం బ్రూహి మదీయ జీవా. ఓ నా జీవుడా, రే నిజం చెప్పరా, నేను ఒక మాట అడుగుతున్నా. భూయో భవే భ్రమ్యతాం, నీవు భ్రమించకు, యథార్థం చెప్పు, కపటం చెప్పకు, లోపల ఒకటి బయటకు ఒకటి వద్దు సుమా. భవత పరమో మత అన్నాడు ధర్మరాజు. ఇట్లాంటి ఎన్నెండి ఉదాహరణలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి. తాతగారిని అడిగాడు, ఏది గొప్పది లోకంలో, ఏది గొప్పది, ఏది నువ్వు ఆచరిస్తున్నావు, భవత పరమో మత, నీ యొక్క అభిప్రాయం మళ్ళీ నువ్వు ఆచరించేది చెప్పు అంటాడు. లోకానికి ఎంత మోసం చేసేవాళ్ళు తయారయ్యారో తెలుసా మీకు, మరి తెలుసు, వింటూ ఉంటారు. నేను మళ్ళీ మళ్ళీ ఎక్కడ చెప్పి తగలబెట్టిన వాళ్ళందరినీ అవసరం లేదు, తోసేద్దాం పక్కకి, ఎందుకు ఇక్కడ పానకంలో పొడకల్లాగా వాళ్ళు మళ్ళీ మనకి. అటువంటి అద్భుతమైనటువంటి మహాభక్తుల చరిత్రలు చెప్పుకుందాం, పరమాత్మని యొక్క నామములను
అలా అనుభవించారంతా, రూపాన్ని అనుభవించారు, గుణములను అనుభవించారు. అలా అడిగాడు ఆయన జీవుణ్ణి, ఒరే జీవుడా, నువ్వు భూలోకంలో అన్ని సుఖాలు అనుభవించావు, ఎన్ని తీయని ఎన్నున్నాయి అన్ని తినిపారేసావు నువ్వు, ఏది దరిద్రుడివై కాదు చక్రవర్తి వై పుట్టావు, దిక్పాలతను వ్యక్తి తిరుపతను నువ్వు ఎన్నోసార్లు ఎన్ని జన్మలో ఎత్తావు కదా, అన్నిసార్లు తిని చూశావు భూలోకంలో ఉండే రుచులన్నీ నీకు తెలుసు. స్వర్యాతేన స్వర్గానికి పోయావు, అమృతం తాగావు, రంభాజప్సరసులతో తిరిగావు. మరి ఇక్కడ సుఖము ఇక్కడ పోయినాడికి అక్కడ తెలియదు, అక్కడికి సుఖపడింది మళ్ళీ తిరిగి వస్తే ఇక్కడ తెలియదు. కానీ నువ్వు దాన్ని గుర్తు చేసుకుని చెప్పు, జీవుడు కదా నీకు తెలుసు చెప్పు. ఎందుకంటున్నాడు ఈయన అంటే జీవుడికి తెలుసు, అతడు మళ్ళీ ఈ దీంట్లో పడిపోతే తెలియదు, భ్రమలో పడితే. నువ్వు భ్రమలో పడకుండా నిజం చెప్పు అంటున్నాడు ఆయన. ఏంటయ్యా ఇంతకీ నీ గోళ అన్నాడు ఆ జీవుడు. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం సుఖాలు అన్నీ తెలుసు. ఏమంట, కృష్ణ ఇది అక్షరయోరియం మధురిమోద్గారః కుచిల్లక్షితః. కృష్ణ అనే రెండు అక్షరాలలో ఉన్న మాధుర్యము ఎక్కడన్నా చూసావటరా, అసలు నీకు తగిలిందా? ఈ నాలుకకి కృష్ణ అని ఉచ్చరిస్తూ ఉంటే కలిగే ఆనందము ఎక్కడన్నా, మాధుర్యం ఎక్కడన్నా ఉందా? అసలు దాని కొలత ఉన్నదా? వేదములే ఆ కొలిసి చెప్పలేకపోయినీ. ఉండుం షోర్ పరుకు నీరు తిండుం వెట్రులయ్యం ఎల్లాం కణన్ అన్నారు నమ్మాళ్ళవారు చింత చెట్టు త్వరలో కూర్చుని. ఏమయ్యా నీకు ఆకలిదా? అయ్యో ఆకలిపోవటం ఏంటి, మీకు ఆకలేసినట్టు నాకు ఆకలేస్తుంది, మరి తినవే. మీరు తింటున్నారా? తింటున్నాం. తింటే కడుపు నిండిందా? నిండింది. మరి ఎంతసేపు ఉంటుందయ్యా? ఆ తర్వాత అరిగిపోతుంది, మళ్ళీ తింటాం. నాకు అంతే, నాకు ఆకలేసినప్పుడు కృష్ణ అంట, అంటే నువ్వు తింటే నీకు అనుభూతి కలిగినట్టు నాకు అంతే, నా కడుపు నిండిపోతుంది. దాహం వేస్తే మళ్ళీ కృష్ణ అంట. పరుకు నీరు, నీరు తాగటానికి దాహానికి ఆయనే. ఇక నీవు అనేక రకాల భోగాలు అనుభవిస్తూ ఉంటావు కదా, తాంబూలం వేసుకుంటావు, అత్తర్లు పూసుకుంటావు, గంధాలు పూసుకుంటావు, అన్నీ నాకు ఉన్నాయి, మరి ఎక్కడా అది కృష్ణ? ఏమిటి అనుభవాలు కదా ఇవన్నీని. ఇన్ని అనుభవాలు కూడా పరమాత్మ మనకి ప్రసాదించాడు, ఆయన్ని తలుసుకుంటే చాలండి. మరి పట్టుకుంటే విడిచిపెట్టడు అన్నాడు నమ్మాళ్ళ వారు. తెలుసా, పట్టుకుంటే విడిచిపెట్టడంట ఆయన. పట్టుకునేవరకే, మనం పట్టుకునేవరకే దొరకడు, దొరికాడా ఇక విడిచి ఆయన విడిచిపెట్టడు. చాలా బాధపడిపోయాడు ఆయన. బాబో నన్ను బ్రతకనివయ్యా, కాసేపు ఒంటరిగా ఉందామంటే ఉన్నవేంటి, వస్తావు ఆటలాడతావు మళ్ళీ నా గచ్చకాయలు పుచ్చుకుంటావు పారిపోతావు బొమ్మరిల్లు చెరిపేస్తావు, ఎందుకు వస్తున్నా అసలు రాబాకపో. ఊరుకుంటాడా ఎంతసేపు, మళ్ళీ వస్తుంటాడు. చా అసలు నిన్ను ఇక్కడుంటే నువ్వు వస్తున్నావు అని చెప్పి ఓ పాడుపడిన మొండి గోడల మధ్యకి పోయాడట ఒక చోటకి. అసలు నీ నామం ఇక్కడ ఎట్లా వినపడుతుంది చూస్తా, అసలు నేను ఎవడొస్తాడు ఇక్కడికి, ఎవడూ రాడు. పాపం అక్కడికి ఒక ఊరు నుంచి మరొక ఊరికి జొన్నల బస్తా భుజాన తల మీద పెట్టుకుని తెచ్చుకుంటున్నాడు పాపం కుటుంబానికి. మరి పని చేసేది తెచ్చాడు, ఏదైనా దానం ఇస్తే తెచ్చాడు. బరువు ఎక్కువైపోతే ఇక్కడ ఒక అరుగు ఉందట ఈ మొండిగోళ్ళ మీద, అక్కడ దాన్ని అలా పడేసి అమ్మయ్య రామ రామ అన్నాడంట. ఓరి బాబు ఇక్కడ కూడా ఉన్నావా తండ్రి, అసలు ఎక్కడయ్యా నువ్వు, లేంది అంటాడు ఆయన. అదుగో ఆయన విడిచిపెట్టడు. అలాగే వీడుమున్ మిత్తవం అంటాడు ఆయన, లోకాన్ని బోధ చేస్తుంటాడు. విడువును ముత్తవం మొత్తాన్ని విడిచిపెట్టండి అయ్యా. విడిచిపెట్టేసామయ్యా మేము, విడవండి విడవండి అంటే ఎప్పుడో విడిచిపెట్టేశాం. ఎవరినంటే పరమాత్మని. అయ్యో ఎంత అదృష్టవంతులయ్యా మీరు, నేను విడవలేకపోతున్నా అంటాడు ఆయన. అది అలా పట్టుకుంటే విడిచిపెట్టడండి, అనుభవంలోకి ఉంటుంది, పట్టుకుంటే మాత్రం విడిచిపెట్టడు. ఆయన పట్టుకునే వరకే బాధ కనుక అలాగే. ఇది ఒక భక్తి, ఒక దశ. భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్యలో ఈ పై భాగాన్ని చెప్పాడు. పురుష పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్వయ. ఇది ఒక స్థానములో చెప్పావు స్వామి. స్థానత్రయ ఉదిత పరభక్తియుక్తం మాంకురుష్వ అంటాడు. మద్భక్తిం లభతే పరాం. ఇంకా ఇలా నువ్వు చెప్పినవి ఉన్నాయే గీతలో చెప్పావు మూడు చోట్ల, స్థానత్రయము మూడు చోట్ల చెప్పినటువంటి పరభక్తి నాకు కలిగేటట్లు అనుగ్రహించు. పరభక్తి పరజ్ఞాన పరమభక్తియుక్తం మాంకురుష్వ.
ఆ శరణాగతి గద్యలో కనపడుతూ ఉంటుంది. ఎక్కడ పోతానో ఇక నేను తేలలేదు, నేను మునిగితే తేలలేనండి, క్షమించండి దయచేసి. ఇది రామానుజుల వారు శరణాగతి గద్యలో చెప్పినటువంటి ఒక దళం ఇది, దీన్నే చెబుతాడు ఆయన. అదిగో అలాంటిది సుమా, నా యందు పరభక్తి కలిగినట్లయితే అది చాలా గొప్పది అవుతుందయ్యా అర్జున. ఇతరమైనటువంటి ఏ ఉపాయముల చేత కూడా నేను లభించనయ్యా, నన్నే కోరాలి అని చెప్పాడు. ఆ తరువాత ఇక్కడ ప్రధానంగా అసలు ఈ అధ్యాయమునకు విషయమైనటువంటిది చెబుతూ ఉన్నారు స్వామి. ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తించేవ యోగిన ప్రయాతాయాంతి తమ్ కాలం వక్ష్యామి భరతర్షభ. ఇప్పుడు ఏ కాలములో అంటే మార్గం ఇది, కాలము అనేటటువంటిది చాలా రకాలు ఉన్నాయి కదా. ఏదో వాడు చెప్తుంటాడే, ఏది నేను నా టైమును నమ్మను, నా టైమింగ్ను నమ్ముతాను అంటాడు. మరి టైము టైమింగ్లాగా ఈ కాలము అనేటటువంటిది ఉన్నదే, ఊరికే ఏదో మనం నిమిషాలు గంటలే కాదు, మార్గానికి కూడా అలాగే ఆ దశలకు కూడా ఆ కాలాన్ని ఎవడు దాటగలడండి అంటుంటారు. అంతా కాలమహిమ అంటాడు భీష్ముడు కూడా. రాజట ధర్మజుండు సురరాజ సుతుందట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట అయ్యాజకి తోడు వచ్చునట వృకోదరుండు భీముడు ఆపద కల్గుట అది ఏమి చోద్యమో. తర్వాత అంటాడు ధర్మరాజుతో, ధర్మనందన ఎంత గొప్పదయ్యా కాలము, నువ్వేమో రాజువి ధర్మరాజువి, అసలు నువ్వు సమస్త ధర్మములు తెలిసినటువంటి వాడివి. సురరాజసుతుండు ధన్వి ఈ లోకానికి నువ్వు చక్రవర్తివి, రాజసూయ యాగం చేసిన ఈ సార్వభౌముడివి, నీవు జయించావు మొత్తాన్ని, అటువంటి నీవేమో రాజువా. నీ తమ్ముడు అర్జునుడు సురరాజుకి కుమారుడు, అక్కడ వారిని జయించాడు, నివాత కాలకేయులని జయించినటువంటి వాడు, నివాత కవచులు కాలకేయులు స్వర్గములు అర్ధసింహాసనం మీద కూర్చొని వచ్చినటువంటి నీ తమ్ముడేమో ధన్వ్యా, ధనస్సు ధరించి వచ్చాడా, అయ్యాజికి తోడు వచ్చునట ఆ భీముడు వృకోదరుడు గదాదండమును ధరించి ఆ కౌరవులు 100 మంది నా వంతు అని అంటూ ఏనుగుల తండాల మీద పడి నిర్ధూమ ధామం చేసేటటువంటి వాడట ఆ భీముడు. 1000 పుట్ల ఉక్కు గద భీముడిది. అటువంటి భీముడు ఇట్లాంటిది ఆపద, ఏమి కలిగింది ఆపద, మొత్తం పోయారండి. ఎవరు బతికారండి, పిల్లలు బతికారా, బిడ్డలు మొత్తం పోయారు ఆ యుద్ధంలో, అందరూ వెళ్ళిపోయారు. ఏమిటయ్యా ఇదంటే కాలమహిమ అన్నాడు. ఆ పరమాత్మ సంకల్పంతో ఏదో ఆ పరీక్షిత కూడా చచ్చి బ్రతికాడు. కాలం ఇంత గొప్పది అంటాడు. అలాగే కాలము అనేటటువంటిది మరి అక్కడ ఏంటండి, నిమిషాలు గంటలా, అది ఒక స్థితి, కాలము యొక్క స్థితి. ఇలా ఇక్కడ చెప్పే కాలం ఉన్నదే, ఇది ఈ టైం కాదు, ఇది ఒక మార్గము దాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన. ఏమిటి ఆ కాలము అని అంటే, ఆ మార్గం ఏమిటంటే అత్ర కాలశబ్ద మార్గస్య. ఇక్కడ కాలశబ్దము మార్గమును తెలియచేస్తూ ఉందని అసలు చాలా స్పష్టంగా చెప్పారు భగవద్ రామానుజుల వారు. కాలశబ్దం ఏది, దేన్నంటే మార్గమును తెలియజేస్తూ ఉన్నదట. ఏ మార్గం అది చెప్తూ ఉన్నాడు స్వామి. అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అర్జున ఇంతకుముందు వరకు చెప్తూ ఉన్నా కదా, ఈ లోకములు చెప్పా నీకు, ఈ ప్రపంచములో ఉన్నటువంటి 7 విషయాలు చెప్పా. నువ్వు దేన్ని పొందాలో నువ్వు నిర్ణయించుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఏది త్యాజ్యము ఏది గ్రాహ్యము, విడిచిపెట్టేదేదో తెలుసుకునేదేదో నీకు తెలుసుకోవాలి. అందుకే నీకు 7వ అధ్యాయం నుంచి నా సంగతులు చెప్పుకుంటూ వచ్చా. ప్రకృతిని చెప్పా, జీవుడిని చెప్పా, వీళ్ళని పుట్టించేవాడిని నేనే అని చెప్పా, లయం చేసేవాడిని నేనే అని చెప్పా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క రసోహమప్సు కౌంతేయ గొప్ప గొప్ప అన్నీ నేనేను అని చెప్పా. సామానాధికరణ్యము నేను వాటితో కలిసి ఉన్నానని చెబుతూ ఉన్నా. సమానమైన అధికరణం అంటే ఉండటానికి ఒకటే, నేను కూడా దాన్ని ఆశ్రయించి ఉన్నా, నాకు అది ఆశ్రయమే, దానికి నేను ఆశ్రయము, మొత్తము సమానము, అది నా యందు ఉంటుంది, నేను దాని యందు ఉంటూ ఉన్నా. ఉన్నా కూడా దాంట్లో ఉన్న రసాన్ని నేను ఇలా నేను నేను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన.
అలా చెప్పి ఇక్కడ కూడా ఏం చెప్పాడు, 7 విషయాలు చెప్పాడు. ముక్తాత్మ అతడు గొప్పవాడు. తర్వాత ఈ బద్ధజీవుడు ఇతడి కర్మతో వస్తూ ఉంటాడు, ప్రకృతి నశించిపోయేది, ఈ శరీరమునందు ఇతడే గొప్పవాడు, అధిదైవము, తన కర్మని అనుభవిస్తూ ఉంటాడు వీడు. ఇక్కడ ఈ సృష్టి జరగటానికి నేను సంకల్పించి వదిలిపెడితే ఆయా పనులు అన్నీ చేసుకుంటూ పోతాయి, అది కర్మ. ఇక నేనే నువ్వేది చేసిన భోక్తను నేనేను అని చెప్పాడు. ఇది ఒకటి గ్రహించినట్లయితే అసలు నీకు భోక్తృత్వం కూడా నీకు లేదయ్యా, భోక్తను నేనే. ఇలాంటి విషయాలు భగవంతుడు చెప్పిన అన్నీ కూడా ఒకచోట చేర్చి భగవద్ రామానుజుల వారి కాలంలో ఆకారత్రయమని, అలా అర్ధపంచకము అని, ఇలాంటివన్నీ కూడా ఈ శాస్త్రములు దాంట్లో ఎక్కువ భగవద్గీతనే ఉపయోగించారు రామానుజ స్వామి. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతమునకు ఉపనిషత్తులు చాలా ఆ ఉపకరణ అనేటటువంటిది గీత కంటే ఒక రకంగా చెబితే జ్ఞానులు పెద్దలు కించిత్తున మీద కినుక వహించిన ఎందరో ఉన్నారు కదా మహానుభావులు, అసలు ఆ విచారధార అదేండి గొప్పది అంటూ ఉంటారు. అంటే అనుకోనియండి, నేను మాత్రం గీతే అనుకుంటాను. రామానుజులు వారు కూడా గీతనే మొత్తము కూడా సారమంతా తీసి ఆయన కాలంలో తయారు చేసినాయనండి ఇవన్నీ కూడా. అంతకుముందు ఋషులందరూ ఒక రకంగా చెప్పారు ఉత్తర దేశంలో, వారు చెప్పినటువంటివన్నీ కూడా అక్కడ పరమశివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, సరస్వతి, వినాయకుడు, అందరినీ చెప్పారు గొప్పగానే. ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు వదిలేశారు. ఇక దక్షిణానికి వస్తే ఆళ్వార్లు ఉన్నారు, పరమాత్మ ఆ నారాయణుడిని భక్తితోనే వీరు సేవించారు. నాయనమార్లని ఉన్నారు, శైవులు ఉన్నారు, ఇక్కడ లేకపోలేదు. ఎవరికి వారే వారి వారి దైవాలను సేవించుకుంటూ వీలైనప్పుడల్లా పోట్లాడుకుంటూ, ఇప్పటిలాగా ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉన్నారు. మరి కామక్రోధాలు రాగద్వేషాలు సహజమే కనుక అలా చేస్తూ ఉన్నారు. మొత్తం అన్నీ కూడా నమ్మాళ్ళ వారేమో ద్వయమంత్రం ప్రధానంగా ఆ పరమాత్మ ద్వారా వచ్చింది ఆయన లోకానికి అందించారు. ఆ ప్రధానంగా అదే వచ్చేది రామానుజుల వారి కాలం వరకు కూడా. విడివిడిగా ఉన్న ఇవన్నీ నాదమునులు సంస్కృత వేదాంతంలో కూడా వెళ్ళిపోయి నారాయణ ఋషి చెప్పినటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని కూడా జోడించాడు ఆయన. అలా జోడించి ఆయనకి పుండరీకాక్షులకి చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేరువేరుగా వచ్చారు రామానుజుల వారు. అందుకే మొత్తం అన్నీ కూడా సమీకరణ చేశారు, మొత్తం ఒకసోట తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి అక్కడ మొత్తం అన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేయించి రాయించారు ఆ కాలంలో నుంచే వచ్చేసినవి అన్నీ. ఆ తర్వాత మరలా అన్నీ సంస్కృత భాషలో నడిచి వస్తే పిల్లలోకాచార్య స్వామి తమిళ భాషలో మళ్ళీ తీసుకొచ్చాటిని అష్టాదశ రహస్యాలు అంటూ ఈయన రాశారు. వాటన్నింటినీ సంస్కృతంలో వేదాంత దేశకుల వారు రాశారు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణస్వామిని ప్రధానంగా చేసుకుని వచ్చినటువంటివే ఇవన్నీ కూడా. ఇక ఆయన చెబుతూ ఉన్నాడు, భగవానుడు ఈ జీవుడు శరీరమును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక మార్గమట, ఏమిటి అగ్ని మొదటిది అంటే అర్చి అంటారు దీన్ని, దీన్నే అర్చిరాది అభిమాని లోకము అంటారు. ఇతడు ఇక్కడ అమావాస్య రోజున పోయినా ఏదైనా అసలు దీంతో పని లేదు. సామాన్యంగా లోకం అనుకుంటూ ఉంటుంది ఏమీ తెలవన్నాడు, ఏకాదశి రోజున పోతాడు, అన్నీ తెలిసినాడు, అమావాస్య రోజున పోతాడు అని. ఈ కాలం కాదు ఇది, దీని ద్వారా వచ్చేది ఏమీ లేదు. ఇక రకరకాలు లోకానికి దేశానికి రకరకాలుగా పిండాలు పెడతానికి వస్తారు చాలామంది, సరే అది వేరే సంగతి. ఇక్కడ అచ్చిరభిమాని అంటే సూర్య కిరణములలో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఆత్మ అనేటటువంటిది మొదటిది అచ్చిరభిమాని లోకము. అలాగే దినాభిమాని లోకము అహహ, ఆ తర్వాత శుక్లపక్ష అభిమాని లోకము, ఆ తర్వాత ఉత్తరాయణ అభిమాని లోకము చెప్పాడు స్వామి ఇంతవరకు చెప్పి. ఇలా ఇక చూసుకోండి అన్నాడు ఆయన. ఈ ఉత్తర అయనము అండి ఇది, ఈయన చెప్పింది ఉత్తర అయనము అంటే రెండు మార్గములలో శ్రేష్టమైనది. రెండు మార్గాలు ఏమిటి? రెండు మార్గాలు, ఒకటేమో నల్లదారి, ఒకటి తెల్లదారి చెబుతాడు తర్వాత. ఈ రెండింటిలో ఒకటి ఉత్తరము అంటే రెండింటిలో శ్రేష్టం, నల్లదారి కంటే ఇదిగో ఈ తెల్లదారి శ్రేష్టము.
ఏదో నల్లదారి తెల్లదారి అంటున్నానా, నల్లదారి అంటే ధూమర మార్గము, ధూమాది మార్గము, తెల్లదారి అని అంటే అచ్చిరాది మార్గం అయ్యి చెబుతాడు ఆయన సంస్కృతంలో చెబుతాడు. చూద్దాం కనుక ఇది గొప్ప మార్గము అని చెప్పాడు ఆయన. ఈ రెండింటిలో ఇది గొప్పది, ఇది ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఇక ఉపనిషత్తులన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినాయి. ఇక ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అక్కడేమో బ్రహ్మని పొందుతాడు, అది పరబ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ నారాయణుడిని పొందుతాడు సుమా ఈ మార్గంలో వెళ్ళినటువంటి వాడు. ఇది సంవత్సరాదీనాం ప్రదర్శనార్థం అన్నారు రామానుజులు వారు. పైన చెప్పింది ఇది ప్రదర్శనం అని అంటే ఇక అక్కడి నుంచి మొదలుకొని వెళ్ళండి అంటాడు ఆయన. దాన్ని వాత్స వరదాచార్యులు వారు మనకు ఒక శ్లోకంలో అందించారు. ముక్త అచ్చిహి దిన పూర్వపక్ష షడుదంగమాస అబ్ద వాత అంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృ 12 లోకములు చెప్పాడు. ఇలా ప్రయాణం చేస్తూ పోతాడు జీవుడు అని చాలాసార్లు చెప్పుకున్నాం మనము ఆచార్య సూక్తి ముక్తావళిలో కూడా, ఆ నాథముళ్ళు వారి సమయంలో కానీ ఇలా వైకుంఠ మార్గ వర్ణన చెప్పుకున్నాం. కనుక ఇలా 12 ఉన్నాయి. మజిలీలు వెళ్ళిపోతాడు సుమా ఆ పరబ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మలోకం దాటిన తర్వాత ఆవరణములు, ఆవరణ సప్తకము దాటిపోతాడు. ఆ లోకాలు ఒక పర్వతము ఉంటుంది, దాన్ని దాటిపోతాడు. విరజానదిలో స్నానం చేసి ఈ ఇంద్రియములు మనస్సు ఇలాంటివన్నీ అక్కడ రాలిపోగా ప్రకృతి తత్వములు అమానవ స్పర్శ చేత పంచోపనిషణమయ శరీరమును ధరించి అక్కడికి పంచాశత అప్సర్సలు తీసుకుని వచ్చి బ్రహ్మాలంకారము ఇతను అలంకరిస్తారు. బ్యూటీషియన్స్ వస్తారు ఇతను అలంకారం చేస్తారు. ఆ తర్వాత గరుత్మంతుడు వచ్చి తీసుకుపోతాడు. వైజయంతి గోపురాన్ని దర్శనం చేస్తాడు. అలా పరమాత్మ సన్నిధికి వెళ్ళిపోతాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ తిరిగి రాడు. మరి వీడు ఒకడు, వీడు ధూమాది మార్గము అంటే మొదటంతా ఒకటి పొగ, చీకటి పొగ, దీంట్లో పోతాడు. తథా కృష్ణ కృష్ణపక్ష మార్గం ఇది. ఇక రాత్రి మార్గము, ఇక దక్షిణాయనం ఇది ఈ మార్గము. ఇలా పోయినటువంటి వాడు చాంద్రమసం ప్రాప్య, అలా పోయి అక్కడ అనుభవించి ఎక్కడికి పోతాడో ఏమనుభవిస్తాడో మరలా చంద్రునిలోకి వస్తాడట. తిరిగి రావటానికి అతడు చాంద్రమసం ప్రాప్య చంద్రుడిని పొంది నివర్తతే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు ఈ లోకాలకు అనుభవించటానికి. అతడు పాపపుణ్యములు ఏమేమి అనుభవిస్తాడో, ఏ ఏ లోకాలకు పోతాడో మనకేం తెలియదు. మరల చంద్రునిలోకి వచ్చి ఆ చంద్రకిరణముల ద్వారా సస్యములలోకి, అలా మేఘములలోకి, వర్షములలోకి, పంటలలోకి వచ్చి జీవుడు వాటిని అంటుకుని వస్తూ ఉంటాడు. ఆ పదార్థములలో చేరి అలా గర్భములలో, పురుషుల గర్భములలో చేరి అక్కడ నుంచి స్త్రీ గర్భములో చేరి, దీన్ని పంచాగ్ని విద్య అని చెబుతూ ఉంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. ఇలా మరలా ఇక్కడికి వచ్చి పుడుతూ ఉంటాడు. ఇది సుమా పుణ్యకర్మ సంబంధి విషయ. ఇక్కడ పుణ్యకర్మలు చేసేటటువంటి వాడి సంబంధమే చెప్పారు ఇక్కడ. మరి ఇంకొకడు ఉన్నాడు కదండి పాప సంబంధము, మరి వాడేమవుతాడు అని అంటే ఇది మూడో మార్గమట. వాడు అసలు ఈ రెండింటికి ఎల్లడీడు, ఎక్కడెక్కడే చచ్చిపడుతుంటాడు. మహాదుర్మార్గములు, అత్యుత్కటములైనటువంటి ఆ పుణ్యములు పాపములు చేసేవాళ్ళు ఇక్కడే పొందుతారు అన్నట్టుగా పురుగులుగా, సీమలుగా, దోమలుగా, కుక్కలుగా, ఒకటి కాదు ఇప్పుడు కుక్కలు కాదులేండి, ఇప్పుడు కుక్కలైతే బాగా మంచి మేత దొరుకుతుంది వాటికి, అసలు ఆటి సుఖమే ఉడుకుంది. పెద్ద పెద్ద బంగారాలతో మేడలు నిర్మించేస్తున్నారు వాటికి, ఇప్పటి కుక్కలు కాదు, పూర్వ వీధి కుక్కలు అనుకోండి. అలా ఇక్కడెక్కడే తిరిగేది మరొకటి ఉన్నది, వాళ్ళ గురించి చెప్పలేదు ఆయన. అందుకే చెప్తూ ఉన్నారు రామానుజులు వారు చెప్తున్నారు అదేమో అక్కడ అది ప్రదర్శనార్థం వైకుంఠానికి పోయేవాడికి. ఇది పుణ్యకర్మ సంబంధి ప్రదర్శనార్థము అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇతను యోగి అన్నాడు కనుక పాపాత్ముడు కాదు. పాపాత్ముడు నరకానికి పోయేవాడు పోడండి. ఇలా ఆ నరకాలు ఏమిటో ఎక్కడో ఉన్నాయో తెలియదు మనకి. ఈ ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇటు పోతుంటారు, మరి పుణ్యకర్మ లోకాలకు, పితృలోకాలకు పోతారట. ఆ లోకాలు ఎక్కడ ఉంటాయో మళ్ళీ అక్కడ తిరిగి వస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇక చెబుతూ ఉన్నాడు స్వామి శుక్లకృష్ణే గతిహ్యతే జగత శాశ్వతే మతే ఏకయాయాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునగా.
ఇదిగో అర్జున, ఇదే తెల్లదారి నల్లదారి శుక్ల మార్గము కృష్ణ మార్గము అని చెప్పాడు ఆయన. ఈ శుక్ల మార్గంలో పోయిన వాళ్ళు తిరిగి రారు, కృష్ణ మార్గంలో పోయిన వాళ్ళు తిరిగి వస్తారు సుమా అన్నాడు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. చక్కగా తెలుసుకో ఏ దారి వెంట వెళ్ళాలో నువ్వే చక్కగా తెలుసుకో. అదే వాడు చెప్తాడు కదా ఆ రంగస్థలంలో, ఆ దారికొస్తావా నాగన్న, ఈ దారికొస్తావా అన్నాడుగా వాడు. ఇక్కడేమో న్యాయం ఉంది ధర్మం ఉంది అంట, అది అలా చూడండి ఏ దారికి వెళ్తారు. శుక్లదారికి ఎంచుకుంటారో నల్లదారి ఎంచుకుంటారో మీ ఇష్టం అండి. స్వామి చెప్తూ ఉన్నాడు, ఆయన చెప్పాడని నేను చెప్తూ ఉన్నా, నేను ఎప్పుడో ఎంచుకున్నానులే, మీరు కూడా ఎంచుకోండి. మరి ఎంచుకుని ఏం చేయాలండి? ఎంచుకోగానే వెళ్ళిపోతామని అంటే కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అన్నాడు ఆయన. సర్వకాలముల యందు కూడా యోగయుక్తుడవు కా. మరి యోగయుక్తుడు అంటే ఏంటండి, దీంట్లో ఏ యోగమండి, ఎన్ని చెప్పలేదండి అని అంటే రామానుజుల వారు చెప్తూ ఉన్నారు. తస్మాత్ అహరహ అచ్చిరాదిగతి చింతనాఖ్య యోగయుక్తో భవ. ఇక్కడ యోగుడు యోగి అంటే ఎవడండి అని అంటే క్షణక్షణము కూడా అచ్చిరాది గతి దానిని భావిస్తూ ఉండాలట, క్షణక్షణం భావిస్తూ ఉండాలి. అందుకే పెద్దలు ఏం చెప్పారనంటే ప్రాతస్మరణ చేయండి ఆ రోజును. పడక మీద నుంచి లేస్తూనే అస్మద్ గురుభ్యో నమః అనుకుంటూ లేచి గురు పరంపరని అనుసంధానం చేసుకొని ఆ రెండు శ్లోకాలు అనుసంధానం చేసుకోమన్నారు. మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండాని, అదే పరమార్థ శ్లోకద్వయమని వాత్స వరదాచార్య స్వామి రాశారు. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాతు, ఈ రెండు శ్లోకాలు తెలుసు, వీటిని తెలుసుకుని ఇక్కడ నేను చేసేది కూడా చెప్పే అందరికీ తమరందరికీ ఆ సుదర్శన చక్రము పైనుంచి కిందకి వెళ్తున్నట్టు నేను భావన చేస్తాను. మధ్య హోల్ ఉంటుందో దానికి, అది మన శరీరమును ఈ హోలులో పెట్టుకొని ఇలా కిందకి వెళ్తున్నట్టు మన ఈ మాంస పిండమును పవిత్రం చేసినట్లుగా భావించుకుంటే ఆ తర్వాత అచ్చిరాది లోకములకు మనము ఏది ఊర్ధ్వము నుంచి మన యొక్క జీవుడిని భావనేగా లేపుకోవటం, భావనతో అలా ఆ మార్గం వెంట వెళ్ళి పరమాత్మను సేవించి మరల తిరిగి వచ్చి ఇక్కడ పడినట్టుగా భావించుకోవటమే అది. ఇక మనం చేసే పనుల్లోకి వెళ్ళిపోవటమే. ఇలా కూడా ప్రతిరోజు తలుసుకోండి అని ఒక మాట, అలాగే ప్రతి క్షణము కూడా తలుసుకోండి, ప్రతి క్షణము కూడా మర్చిపోకుండా ఇలా తలుసుకోండి. మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా సరే అక్కడే అది జనక చక్రవర్తి లయించి ఉన్నట్లు ఉండాలి సుమా. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీపరం స్థానము పైతి చాజ్యం. వేదములు యజ్ఞములు తపస్సులు దానములు ఏ ఏ పుణ్యములు చెప్పారో అవన్నీ దాటి వెళ్ళిపోతాడు సుమా ఈ యోగి, అచ్చిరాది గతి చింతన చేసేటటువంటి యోగి. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ. ఇది 8వ అధ్యాయము. ఇక్కడ భగవద్ రామానుజుల వారు కూడా అనుగ్రహించినటువంటి చూడండి, ఇక్కడ కొంచెం వినిపిస్తా. ఋగ్వి అక్కడ వేదములు అని చెప్పాడు స్వామి. ఆ వేదములు ఏమిటని అంటే చెబుతున్నాడు ఈయన, ఋగ్వేజుస్సామ అధర్వరూప వేదాభ్యాస. నాలుగు వేదములను అభ్యాసం చేసేవారు కానీ యజ్ఞ తపో దాన ప్రభృతిషు సర్వేషు పుణ్యేషు యత్ఫలం నిర్దిష్టం ఇదం అధ్యాయద్వయోదితం. యజ్ఞములు దానములు తపస్సులు ఉపవాస వ్రత దాన శౌచ మఖ సంచ ఉపాసన మీకు ఎన్నో ఆ పెంటపోగు మీద చేసే చిత్రగుప్తుడు వ్రతం దగ్గర నుంచి ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఎన్ని దానాలు ఉన్నాయో, ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో, ఎన్ని తపస్సులు ఉన్నాయో వాటన్నింటికంటే వాటన్నింటిలోనూ కూడా ఇదం నిర్దిష్టం ఈ ఫలాన్ని నిర్దేశించి చెబుతున్నాడు. ఇదం అధ్యాయద్వయోదితన్ భగవన్ మహాత్మ్యం విదిత్వా, ఈ రెండు అధ్యాయములలో చెప్పినటువంటి భగవంతుని యొక్క మహాత్మ్యమును తెలుసుకొని తత్ సర్వం అచ్చేతి ఈ చెప్పబడిన యజ్ఞ యాగ వేద పారాయణలు అన్నింటినీ కూడా ఆ ఫలాన్ని దాటేసి ఏతద్వేదేన సుఖాతిరేకేణ తత్సర్వం తృణవత్తు మన్యతే. దానిని దాటి ఏం చేయాలని అంటే గడ్డి పరకలాగా చూడాలట వాటిని. మరి భావిస్తారా అబ్బో అయ్యో పెద్ద పెద్ద ఫలాలు, ఏదో చెప్పినంత మాత్రాన చేయకుండా మాంతామా, లక్షల మంది వింటున్నారు, వినేవాళ్ళు ఏంటంటే చెప్పేవాళ్ళు చెప్పట్లేదా, అవన్నీ అబద్ధమేనా అనుకుంటే అనుకోండి, నిజమేనా, ఎవరు కాదని లేదు.
రామానుజులు వారు ఇలా చెప్తూ ఉన్నారు, తృణవత్తు మన్యతే తత్సర్వం గడ్డి పరకగా తలంచాలి అంటూ ఉన్నాడు ఆయన. ఆయన తలంచాడు అని చెప్పి కూరత్తాళ్ళు అని చెప్పారు కదా. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేని. భగవంతుని పాదారవింద ద్వయము తక్క బంగారు పాదార విందములవి, అవి తక్క మిగిలిందంత గడ్డి పరకగా తలంచిన వారు రామానుజుల వారు అన్నారు. అందుకే ఆయన తలంచాడు ఇలా చెబుతూ ఉన్నాడు. యోగి జ్ఞానీ చ భూత్వా జ్ఞానినః ప్రాప్యం పరం ఆజ్యం స్థానం ఉపైతి. యోగి ఇలా తెలుసుకోవాలి సుమా, తెలుసుకొని నా పరమ పదమును పొందుతాడయ్యా, మరల తిరిగి రాడు. చూడండి ఎంత ప్రమాణము చేసి చెప్పినట్టే కదా, భగవానుడు ఒక ప్రమాణమైతే భగవద్ రామానుజుల వారు అది సత్యమని మరొక ప్రమాణం చేసి చెప్తూ ఉన్నారు. ఇంతకంటే మనకి ఇంకా కావాలా, వేరే ప్రమాణాలు కావాలా? ఇది సుమా మనం తెలుసుకోవలసింది. ఇది శ్రీ భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్ భగవద్గీత భాష్యే అష్టమోధ్యాయ. రామానుజాచార్య స్వామివారు రచించిన భగవద్గీతా భాష్యంలో 8వ అధ్యాయము. టైం ఎంత అయిందో తెలియదు, నేను చూడలేదు, అసలు చెప్పలేనేమో అనుకున్నా నిజంగా. ఎందుకంటే నిన్నంతా వడదెబ్బ, ఏసీలో ఉన్న కూడా రాత్రి అంతా శరీరం ఎక్కడికి అసలు ఎంత డస్సిపోయిందో చెప్పలేని అనుకుంటూ రాత్రి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన పట్టుకున్నాడు వచ్చి. శ్రీకృష్ణస్వామి అక్కడ తీసుకుపోయాడు బృందావనం. మరి చెప్పా ఏమనుకున్నారో, తెల్లారి కూడా చెప్పలేనేమో అనేటటువంటి ఒక భావన వచ్చింది. అయినా సరే ఏం మానేం కనుక, తింటం మానేనా తాగటం మానేనా అని చెప్పి చెప్పడానికి ఆరంభించా. మరి ఇప్పుడు ఎంతైందో ఇప్పుడు చూసుకుంటే నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. దయచేసి నన్ను క్షమించండి, ఎక్కువ సమయం ఏదైనా చెప్పినట్టుంటే ఇలా అంటూ ఉంటా. ఇదేదో మళ్ళీ మిమ్మల్ని ఏదో ప్రాధేయపడి ఇలా నేను అంటున్నాను అది ఇది అనుకోకండి, ఇది సహజము నాకు. కనుక అందరమీ కూడా ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలి అన్నదే నా భావము. ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద రాగము లేదు, అటువంటి స్థితిని సంపాదించుకున్నాను, సంపాదించమని అర్థిస్తూ ఉన్నాను. మీరు కూడా చాలామంది సంపాదించి ఉంటారు. జై శ్రీకృష్ణ.